నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచర్ల అలంపురం గ్రామాల్లో జగనన్న కాలనీలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటాలన్న సంకల్పం చేయాలన్నారు. నియోజకవర్గంలో మొత్తం 100,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టామని ఆయన వివరించారు. ఈయన వెంట పెంటపాడు ఎంపీడీఓ ఎం దామోదర్, తహసీల్దార్ కృష్ణవేణితో పాటు గృహ నిర్మాణ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులతో పాటు వైసీపీ నాయకులు గుండుబోగుల సాంబయ్య, కర్రి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కూడా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో సుమారు 1,000 మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని కరపత్రాలు పంపిణీ చేశారు. దీంతో పాటు మహిళా సంఘాలకు ఇక నుంచి కాలనీల్లో పరిశుభ్రత పర్యవేక్షణ శానిటేషన్ పరిశీలన బాధ్యతలను అప్పగించినట్లు మెప్మా అధికారి ఎం శ్రీదేవి వివరించారు. ఈమె వెంట పలు మహిళా సంఘాల అధ్యక్షులు మెప్మా సిబ్బంది ఉన్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసుకున్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం భీమవరం పట్టణంలో కోవిడ్ బాధితుల కోసం నెలకొల్పిన ఆక్సిజన్ బ్యాంకును జనసేన పార్టీ జిల్లా నాయకులు ఎర్రింకి సూర్యారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్యాంకుకు తన వంతు సాయంగా 5 లక్షల రూపాయలను అందజేస్తున్నట్లు చెప్పారు. రావడానికి ముఖ్యంగా ఇవాళ చిరంజీవి గారి యొక్క ఆలోచన విధానానికి నేను స్పందించి ఏదో రకమైన సేవ మరి చేయాలనే ఆలోచనతో, మరి ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలోనే కరోనా ఎంత భయంకరంగా మన అందరినీ పీడిస్తుందో అందరూ తెలుసు. ముఖ్యంగా భారతదేశంలో ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నవండి, అలాగే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానివ్వండి, ముఖ్యంగా మన భీమవరం ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ గారు రీసెంట్ గా ఆక్సిజన్ మిషన్స్ ఇవ్వడం కానీ, వీళ్ళందరూ కూడా ప్రజాసేవ ఎంతో కొంత ప్రజలకు మేలు చేయాలని ఆలోచనతో వచ్చారు. అది కాకుండా ఆయన ఆయనకు మనస్ఫూర్తిగా కలిగింది. ఆయన నిన్న స్వయంగా నాతో ఫోన్లో కూడా మాట్లాడారు. ఆయన ప్రప్రథమంగా నాకు ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత ఆయనతో మొట్టమొదటిసారి ఆయన మాట్లాడినా ఫోన్లో ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడుతున్నారంటే డౌన్ టు ఎర్త్ గా ఆయన ఒకటే అన్నారు, కోట్ల రూపాయలు ఉండటం కాదు, ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలి. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘ నాయకులు ఉండవల్లి రమేష్ నాయుడు, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కోవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు కార్పొరేట్ వాణిజ్య వ్యాపార సేవా సంస్థలు ముందుకు రావాలని అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ కోరారు. ఈ మేరకు అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ ల్యాడ్స్తో పాటుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సహకారంతో సమకూర్చిన 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను స్థానిక ఏరియా ఆసుపత్రికి సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ ఆధ్వర్యంలో ఎంపీ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ రూపంలో ఊహించని పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నామని అన్నారు. రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో అనేక నియంత్రణ చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తన వంతు సహాయంగా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి 10, రిలయన్స్ ఇండస్ట్రీ సహాయంతో 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చడం జరిగిందని తెలిపారు. పెద్ద నంబర్ లో ఇవ్వక్కర్లేదు, ఎవరు వీలైనటువంటి ఒక 2 కాన్సన్ట్రేటర్లు అవ్వచ్చు, లేదనుకుంటే మనకి వెంటిలేటర్స్ అవ్వచ్చు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఓఎన్జిసి కాకినాడ వాళ్ళని నేను కోరటం జరిగింది. వాళ్ళు మనకి వెంటిలేటర్స్ కూడా వాళ్ళు ఇవ్వటానికి రెడీ అవుతున్నారు. త్వరలో వాళ్ళు అవి కూడా మనకి శాంక్షన్ చేసే క్రమంలో ఉన్నారు. అండ్ ఆ టైంలో కూడా నేను మీ అందరికి తెలియజేస్తాను. అలాగే మిగతా ఆయిల్ కంపెనీస్ కూడా దయచేసి అందరూ పెద్ద హృదయంతో ముందుకు రండి. మీరు మీ మీ వ్యాపారాలు ఇక్కడ చేసుకుంటున్నారు, ప్రజల ప్రాణాలు కాపాడడంలో మీ వంతు మీరు సాయం చేయాలని చెప్పేసి మీ అందరినీ పత్రికాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్, సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో వెంకటేశ్వరి, అమలాపురం తహసీల్దార్ ఆర్ఎన్ ఠాకూర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. P
పీగన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం లూటుకురులో మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో గ్రామ సర్పంచ్ అడబాల తాతకాపు మంచినీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయించారు. గ్రామంలో మంచినీటి ఎద్దడి లేకుండా రూపకల్పన చేసి ఇంటింటికి నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోట బ్రహ్మానందం, సెక్రటరీ సురేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. శాసన మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సోదరుడు మోహన్ మరణించిన సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శనివారం రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొత్తపేట ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి తదితరులు విచ్చేశారు. శోకతప్త హృదయాలతో ఉన్న రెడ్డి కుటుంబాన్ని వీరు ఓదార్చి ధైర్యం చెప్పారు. టీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.